శ్రీరామచంద్ర ప్రభు వివాహం అయిపోయింది. ఇద్దరూ తిరిగి అయోధ్యకు వచ్చేశారు. సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ వాల్మీకి అంటాడు, సీతమ్మ అంటే రాముడికి చాలా ఇష్టం అండి, ప్రియాతు సీతారామస్య. ఈ సర్గ పారాయణ చేస్తే ఇది బాలకాండలో చిట్ట చివరి సర్గ. భార్యాభర్తలు ఎవరైనా సుఖమైన జీవనము సాగక మనో వైకల్యములతో ఉంటే ఈ సర్గ పారాయణ చేస్తే అనుకూల దాంపత్యం ఏర్పడుతుంది అని ఒక నిర్ణయం. ఈ రామాయణంలో ఇది మంత్రం, రామాయణం మంత్రానికి శబ్దానికే శక్తి ఉంటుంది. ఒక మంత్రం తేలు మంత్రం పాము మంత్రం అని, మొన్నటిదాకా పామును నరసయ్య గారిని ఒక ఆయన మంత్రం వేస్తే పాము విషం తగ్గిపోయేది. కాబట్టి పాము మంత్రానికి కొన్ని అక్షరాలు కలిపి ఒక కూడలిలో పెడితే విషం దిగిపోతుంది, తేలు అలా దిగిపోతుంది. ప్రతి శబ్దానికి ఆ శక్తి ఉందని మన ఋషులు కనిపెట్టారు. కొన్ని శబ్దాలకు కొన్ని అక్షరాలకి వాటిని బీజాక్షరములు అంటారు. బీజాక్షరములు అంటే ఏ శక్తి దానిలోంచి ఆవిర్భవించాలో ఆ శక్తిని ఆవిర్భవించడానికి బీజమనగా విత్తనము వంటి అక్షరం ఒకటి ఉన్నది అని మన పెద్దలు కనిపించి తమరు యోగ సమాధిలో దర్శనము చేసి, దర్శనము చేసిన దానిని ఎక్కడ ఎక్కడ అక్షరం ఉత్పన్నమవుతుందో చూచి, ఆ ఉత్పన్నమైన దానికి ఏ శక్తి ఉన్నదో గుర్తించి, ఆ శక్తి కలిగినటువంటి అక్షరం ఉచ్చరిస్తే నీ లోపల నుంచి ఆ శక్తి ఆవిర్భవించి దానిని తగ్గిస్తుంది. ఇవి మంత్రాలు. ఈ మంత్రములను ఉచ్చరించాలని తెలియని మనం ఎలా ఉచ్చరించినా ప్రమాదమని. వేదమంత్రములు చదవద్దయ్యా, స్వరం అది ఉంటుంది. కానీ రామాయణం చదవండి అందరూ, దీనిలో స్వరము బాధ లేదు. చదవండి అంతే, చదవలేమండి అనకండి. కొంచెం కష్టపడితే ప్రతిదీ చదవగలరు మీరు. మీకు చదవరానిది లేదు, కానీ చదవాలని కోరిక లేదు. కాబట్టి కోరిక కలిగి ఉండటం. రామాయణం చదవకపోతే మానవ జన్మ వ్యర్థం. దానిలో ప్రతి శ్లోకం ఒక మంత్రం. దానికి శ్లోకాల్లో మనం మొదట చదువుతున్నాం, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక అక్షరం అంటే చాలు పాపాలు పోతాయి. ఏమిటండి ఇలాగే పొగుడుతారండి ప్రతీది, వ్రతాన ఉత్తమ అమృతం అని. ఏ వ్రతం చేయించినాడు, ఆ వ్రతం ఈ వ్రతం చేయకపోతే ఇలా ఈ వ్రతం చేస్తే ఇంత బలం ఈ వ్రతం చేస్తే చెప్తూ ఉంటారు చూడండి అలాగేనా? కాదండి. రామాయణములో రామ నామములో రెండు అక్షరం ఉన్నాయి, రా మా. ఈ రా మా రెండు అక్షరాలకి మన మంత్రశాస్త్ర ప్రకారంగా రా అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే, సరి అయిన స్థానములో ఉచ్చరించగలిగినట్లు ఉచ్చరిస్తే అగ్ని యొక్క శక్తి ఏదో ఆ శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. అగ్ని ఏమిటి శక్తి? దహించే శక్తి, ప్రకాశించే శక్తి. దహించి ప్రకాశించేటువంటి ఒక శక్తి మన లోపల కలుగుతుంది. ఏమున్నది మన లోపల? సమస్తమైనటువంటి అహంకారం మమకారములు అనే రెండు దోషములు లోపల నిండి ఉన్నాయి మన లోపల. అది తగ్గాలి, రజస్తమస్సులు తగ్గాలి, సత్వగుణము పెరగాలి. అనండి 10 మాటలు రామా రామా రామా. రా అంటే దహిస్తుంది, మా అంటే వెంటనే దాని మీద అమృతము వర్షిస్తుంది. కాలిన దాని మీద తడపాలి. ఏమి తడుపుతుంది? అమృతము తడుపుతుంది. మా మా అనగానే నీవెవడివో నీకు స్వచ్ఛముగా భాషిస్తుంది. రా అనండి అగ్నిహోత్రం, మా అనండి అమృతము. కాబట్టి రా మా, ఇది అగ్ని బీజం, ఇది అమృత బీజం అంటారు మంత్రశాస్త్రంలో. ఇంకొక మాటలు మనకు అర్థం కావు. కాబట్టి రామ అనండయ్యా అన్నారు. ఏకైకం అక్షరం ప్రోక్తం. అట్లాగే శ్రీరామాయణంలో ఒక్కొక్క సర్గ చదవమని మన పెద్దలు పురాణాలలో ఉమా సంహితలో సూత సంహితలో చెప్పారు, మనం చెప్పినది కాదు. వారందరూ ఈ సర్గ చదివితే నీకు ఈ ఫలం కలుగుతుంది. సీతా కళ్యాణ ఘట్టం కానీ చదివితే వివాహము కాని కన్యలకు వివాహమవుతుంది. అది నియమముగా మనసులో విశ్వాసంతో చదవాలి. చదివేనండి అంటే అవదు. విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. అందరికీ కలిగేది కాదు ఇది. నీకు లోపల విశ్వాసం నిండా ఉండాలా? విశ్వాసం ఎందుకండి? పనికిరాదు. విశ్వాసం లేనిదే ఫలించదు. శ్రద్ధా విశ్వాస రూపులు అన్నారు తులసీదాసు గారు పార్వతీ పరమేశ్వరుడిని. శ్రద్ధ పార్వతిట, విశ్వాసము పరమశివుడు. ఆ శ్రద్ధా విశ్వాస రూపులైనటువంటి వారి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకేది ఫలించదు. అందుచేత మనం ఏమి చేయాలి? విశ్వాసంతో పఠించండి. అలాగే మంచి యోగ్యమైన సంతానం కలగాలి, శ్రీరామ జనన సర్గ పారాయణ చేయండి. అనుకూలమైన దాంపత్యం కలగాలి, బాలకాండలో చిట్టే చివరి సర్గ చదవండి అని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు, కొన్ని పద్ధతులు పెట్టారు. అట్లాగా ఒక్కొక్క అక్షరం చాలు. అటువంటి సగ ఈ చివరి సర్గ. దీనిలో ఏముంది? సీతారాముల అన్యోన్య ప్రేమను వర్ణించాడు వాల్మీకి మహర్షి. ఆయన చెప్తాడు, ప్రియాతు సీతారామస్య. రామునికి సీతమ్మ అంటే చాలా ప్రియమైనది. ఎందుచేతండి? అందమైందనా? గుణవంతురాలనా? కాదు. దారాహ పితృకృతా ఇతి, ఇది భారతీయమైన ధర్మం. పెద్దలు చేశారని తమ పెద్దలు విశ్వామిత్ర మహర్షి చేశాడు. జనక మహారాజు గారు అంగీకరించాడు విశ్వామిత్ర మహర్షి మాటను. దానిని మా తండ్రి దశరథ చక్రవర్తి అంగీకరించాడు. కాబట్టి మా తండ్రి దశరథుడు, విశ్వామిత్రుడు, జనకుడు ముగ్గురు పెద్దలు చేసిన సంబంధం కనుక పితృకృతాహ, పితృ తండ్రి చేత, కృత చేయబడింది కనుక దారాహ ప్రియా ప్రియురాలట. ఆమె
ఇది అంతేనా పాపం? ఎంత కురూపో కాదు కాదు, గుణాత్ రూపగుణాత్ గుణవతి రూపవతి కూడా. దాని చేత ఇంకా ఇంకా ప్రేమ పెరిగింది. అయితే ప్రేమ కలగడానికి మనకి ఈ కాలంలో ఇటించటు, ముందు రూపగుణాత్, తరువాత గుణాత్, తరువాత పితృకృత, ఇది వరస ఇప్పుడు. కానీ మనకు అప్పట్లో పితృకృత మొదటిది, గుణాత్ తరువాత, రూపగుణాత్ తరువాత. ఇది మన యొక్క సంప్రదాయం. దానిని చెప్పాడు రామచంద్ర ప్రభు తన ఆచరణలో. వారి ప్రేమలు ఎటువంటివి అంటే, ప్రేమని ఓపెన్గా పబ్లిక్గా చెప్పుకుంటేది నిజమైన ప్రేమ కాదండి. కళ్ళల్లో తెలియాలి, మాటల్లో కాకుండా లోపల లోపల ఒకరికొకరి ప్రేమ ఉన్నట్టు వారికి వీరికి వీరి గారికి తెలిసిపోవాలి. ఎలా తెలుస్తుందండి? సీతారాములిద్దరు హృదయం త్వేవ జానాతి ప్రీతి యోగం పరస్పరం. వారి మనసు మనసుతో మాట్లాడు, గుండె గుండెతో మాట్లాడుకునేదిట. ఉసుబోకలను పాటల బొమ్మలుగా ఇప్పటి కవిత్వాల్లో మనకు వస్తున్నాయే, అట్లా మాట్లాడుకునేవారని చెప్తారు బయలు దానిలోను. హృదయం ఆఖ్యాత్ హృదయం హృదా, హృదయం హృదయముతో పలుకుతుందిట, హృదయం హృదయముతో మాట్లాడుతుందిట, మాటక్కర్లేదు వారికి. అటువంటి ప్రేమలు వారికి, అటువంటి ప్రేమలు కలిగినటువంటి సీతారాములు ఇద్దరు అన్యోన్యం ఆనందముగా ఉన్నావు అని బాలకాండ సమాప్తమవుతుంది. ఇది మనకి శ్రీరామాయణం వేదమనడానికి బాలకాండలో యజ్ఞ ప్రధానమైన కాండ కనుక. రెండవది విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉండేటటువంటి ఆ మారీచ సుబాహులనే రాక్షసులు ఇద్దరు రెండు కర్మలని, సంచిత కర్మ ఆగామి కర్మ, ప్రారంభ కర్మ ఆగామి కర్మ అని మూడు కర్మలలో సంచిత ఆగామి కర్మలు రెండు మారీచ సుబాహులని. ఆ రెండింటినీ స్వామి ఒకరిని దూరముగా చిమ్మేసి ఒకరిని చంపేడని, దానిచేత విశ్వామిత్ర మహర్షి రాబోయే సిద్ధికి మార్గం ఆసన్నమైనదని, ఇక్కడికి వచ్చి జనక మహారాజు ఆస్థానంలో ఆత్మను పరమాత్మతో చేర్చి తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినాడు మళ్ళీ వెనుకకు రాకుండా అని మనకు చెబితే, మనకు పెద్దలు ఒకరు చూసి అరే రే ఎంత జాలి వేస్తుందండి, ఇంత కష్టపడి రామచంద్రుడిని తయారు చేసి చిట్ట చివరికి పెళ్లి చేసి తిరిగి మళ్ళీ పట్టాభిషేక సమయంలోనే ఒకసారి వచ్చి చూశాడు కాడే విశ్వామిత్రుడని, పట్టాభిషేక సమయంలో విశ్వామిత్రుడు లేడని బాధపడ్డారు మన పెద్దలు, కానీ ఆయన మరి రాడు, మరి రాని చోటికి వెళ్ళాడు కలిపి. ఇది వేదార్థ విశదీకరణమే శ్రీరామాయణం యొక్క ప్రయోజనం అని మన పెద్దల యొక్క నిర్ణయం.